वेलकम टू फूड रेसिपी वर्ल्ड ई रोज मनम दाल किचडी एला तैयार चेयालो चूद्दाम। नार्थ इंडिया लो इदि बागा फेमस वंटकम। किचडी लो चाला वेरिएशन्स चेसुकोवच्चु। ई रोज मनम चूडबोयेदि बेसिक वर्जन आफ् किचडी। दीनि कोसम मुंदुगा बियम इंका कंदिपुप्पु नानबेट्टुकोनि 5 निमिषाल नुंचि 10 निमिषाल सेपु నానబెట్టుకొని విడిగా ఉంచుకోవాలి। తర్వాత అందులో నీటిని పూర్తిగా తీసేసి ఒక ప్రెజర్ కుక్కర్ లో బియ్యం కందిపప్పు ఇంకా దానికి కావాల్సిన నీరు ఇంకా ఉప్పు వేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి। ఒక కప్పు బియ్యానికి అర కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను। ఇంకా బియ్యం కందిపప్పు కొలతతో ఒక కప్పు బియ్యం కందిపప్పు కొలతకు 2 కప్పులు నీరు పోస్తున్నాను। ఇది ఉడికిన తర్వాత దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు దానికి తిరుగుమూత పెట్టుకుందాం। దీనికోసం నూనె లేదా నెయ్యి 2 నుంచి 3 స్పూన్లు ఒక pan లో వేసుకొని అందులో జీలకర్ర బాగా దంచిన మిరియాలు సన్నగా తరిగిన అల్లం కరివేపాకు ఇంకా పట్ట లవంగాలు కొద్దిగా దంచుకున్నవి ఇంకా ఇంగువ పొడి 2 లేదా 3 పచ్చి మిరపకాయల ముక్కలు సన్నగా తరిగిన 1 లేదా 2 ఉల్లిపాయలు ఒక టమాటాని సన్నగా తరుక్కొని దాన్ని కూడా వేసుకోవాలి। ఉల్లిపాయలు ఇంకా టమాటా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి। దీనికి కొద్దిగా పసుపు పొడి ఇంకా కొంచెం మసాలా కోసం ఉప్పు ఇంకా అర స్పూన్ కారం బియ్యం కందిపప్పు మిశ్రమానికి మనం ఉప్పు వేసేసుకున్నాము। మసాలా కోసం ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని తిరుగుమూతలు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే। దాల్ కిచడీ కోసం నూనె కంటే నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది। దీన్ని బాగా కలుపుకొని కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల సేపు ఉడికించుకొని సర్వ్ చేసుకోవచ్చు। మీ అమూల్యమైన సూచనలు ఇంకా సలహాలు మాకు అందిస్తారని ఆశిస్తూ గుడ్ బై।